మన ఆన్లైన్ స్టోర్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ వెబ్సైట్లో మనం జీవామృతం ప్రీ బుకింగ్ చేసామండి. అందులో 25వ తారీఖు వరకు ఎవరికైనా కావాలనుకున్నారో వాళ్ళందరూ బుక్ చేసుకున్నారనమాట. సో వాళ్ళ కోసమని పర్టికులర్గా మనం 25ని మనం జీవామృతం బ్యాచ్ స్టార్ట్ చేశాను. నేను చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు చాలాసార్లు కామెంట్స్లోనూ, అలాగే మా జీవామృతం వీడియో కామెంట్స్లో కూడా చాలామంది కామెంట్ చేశారు. అలాగే నా లైవ్ ప్రోగ్రామ్ ప్రతి సండే లైవ్ వస్తుంది కదా, సో దాంట్లో కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు జీవామృతం మీరే తయారు చేసి అందరికి ఇవ్వచ్చు కదా సార్, మాకు అందరికీ కన్వీనియంట్ ఉండదు, మాకు ఆవు పేడ దొరకవు, ఆమూత్రం ఇవన్నీ దొరకవు కదా, మాకు చేసుకునే వీలు ఉండదు కదండి, మీరు చేసిస్తే మాకు బాగుంటుంది కదా అని చాలామంది రిక్వెస్ట్ చేస్తే సరే ఇది చేద్దాం అన్నట్టుగా తయారు చేసామండి జీవామృతం అనేది. సో ఆ జీవామృతం ఇప్పుడు మనకి బ్యాచ్ రెడీ అయిపోయిందండి. సో ఈరోజు 4వ తారీఖు అండి. సో ఈరోజు ఈ బ్యాచ్ని మనం ప్యాకింగ్ చేసేసి చాలా ఆర్డర్లు దీనికోసం పెండింగ్ ఉన్నాయన్నమాట. జీవామృతంతో పాటు ఇంకా చాలామంది చాలా రకాల ఆర్డర్స్ ఇచ్చున్నారు మన స్టోర్లో. చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి, ఇప్పటివరకు చూడకపోయి ఉంటే. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ గార్డెన్కి కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇప్పుడు మన ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే మన ఆన్లైన్ స్టోర్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ .com వెబ్సైట్లోనూ మీరు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వచ్చు, డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. లేదు అంటే మనకి ఇప్పుడు వాట్సాప్లో కూడా మనకి క్యాటలాగ్ ఉన్నదండి. డైరెక్ట్గా మీరు వాట్సాప్ క్యాటలాగ్లో కూడా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా మీరు అక్కడి నుంచే మెసేజ్ చేయొచ్చు సెలెక్ట్ చేసుకునే ఐటమ్స్ని. సో ఆ ఐటమ్స్ లిస్ట్ ప్రకారం మీకు మేము షిప్మెంట్ ఛార్జెస్ చెప్తాము. అందరికీ ఒకటి విన్నపం ఏంటంటే షిప్మెంట్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి, అందరూ ఇదొకటి తెలుసుకోవాలి. షిప్పింగ్ ఎగ్రిగేటర్తో టైప్ అయి ఉన్నాం మేము. సో ఆన్లైన్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్ దొరుకుతుంది, అక్కడే మీరు కావాల్సిన షిప్మెంట్ సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఒకవేళ మీరు వాట్సాప్లో మీరు సెలెక్ట్ చేసుకుని క్యాటలాగ్లోంచి మాకు మెసేజ్ పెడితే దానికి మీరు అడ్రస్ కూడా షేర్ చేయాలి, అడ్రస్ కూడా షేర్ చేసేస్తే మేము మీకు షిప్మెంట్ చెప్పేస్తాం, లేకపోతే మళ్ళీ మీకు మెసేజ్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు రియల్గా కావాలనుకుంటే క్యాటలాగ్లోంచి మీరు సెలెక్ట్ చేసుకుని ఇమీడియట్గా మీరు అడ్రస్ కూడా పెట్టేస్తే మీకు ఇమీడియట్గా మేము షిప్పింగ్ ఛార్జెస్ చెప్పేస్తాం. మీకు ఇష్టమైతే మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసేయచ్చు. సో దట్ ఆర్డర్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఆన్లైన్లో కొంతమంది ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆఫ్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆఫ్లైన్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఆఫ్లైన్ పేమెంట్ చేయాలి అందులో ఇచ్చిన గూగుల్ పే నెంబర్కి, లేదంటే 48 అవర్స్ లోపల ఆర్డర్ క్యాన్సిల్ అయిపోద్దండి. సో దాని గురించి కూడా మేము మళ్ళీ మళ్ళీ మెసేజ్లు పెట్టాల్సి వస్తుంది, అప్పుడు కానీ పేమెంట్ చేయట్లేదు. సో ఇదంతా మాకు ఇబ్బంది పరిస్థితి కాదండి. మేము గార్డెనర్స్ అందరికీ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ స్టోర్ స్టార్ట్ చేసి రేట్స్ తక్కువ పెట్టి అందరికోసం అందుబాటులో తీసుకొచ్చాము. సో అది మీరు సద్వినియోగం చేసుకోవాలి, మాకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ఈ ఒక్క హెల్ప్ మీ వైపు నుంచి మాకు కావాలండి. సో మీకు కావాలనుకుంటే ఇమీడియట్గా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు వెంటనే పేమెంట్ కూడా ఆఫ్లైన్ పేమెంట్ అయినా సరే గూగుల్ పేమెంట్ చేసేయాలి. COD లేదండి, మీ COD పంపించి ఆర్డర్లో చాలామంది మనకు రిటర్న్ వచ్చినాయి. మాకు చాలా వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనసులో మార్చుకోవడం కానీ ఏదైనా కానీ మొత్తం మీద కొంతమంది రిటర్న్ చేస్తున్నారు, అది మాకు ట్రాన్స్పోర్ట్ డబల్ అయిపోతుంది మాకు. అందుకనే మేము COD తీసేసామండి ఇప్పుడు ప్రెజెంట్లీ. సో ఈ జీవామృతం ఇప్పుడు ప్యాకింగ్ చేసేద్దామండి. ప్యాకింగ్ రెడీ అయిపోయినాయి అన్నీ కూడా. ఒకసారి జీవామృతం చూద్దాం మనం క్లోజ్గా. ఇంతకుముందు నా వీడియో మీరు చూడకపోయి ఉంటే వీడియో చూడండి, నేను ఎట్లా తయారు చేస్తానన్నది వీడియో. సో నేను జీవామృతాన్ని కొంచెం మాడిఫై చేసి తయారు చేస్తానమాట. ఇందులో నేను అరటిపండు వేస్తాను, బొప్పాయి వేస్తాను, తర్వాత ఇందులో ఎమినో యాసిడ్స్ వేస్తాను, వెజిటబుల్ ఎమినో యాసిడ్స్. సో ఇవన్నిటి వల్ల మనకి ఇది చాలా బాగా తయారవుతుందండి. మనకి జీవామృతం అన్నది చాలా మంచి టానిక్ అండి మొక్కలకి. అందులో ఈ సమ్మర్లో మనం ఈ టానిక్లు చేసిస్తూ ఉంటే మొక్కలు కూడా చాలా హ్యాపీగా ఉంటాయండి. మనం కూడా సమ్మర్లో అలసిపోయినప్పుడల్లా మనం టానిక్లు తాగుతూ ఉంటాం కదా డిఫరెంట్గా. అట్లానే ఈ జీవామృతం కానీ, కంపోస్టీ కానీ, లేదంటే మనకి వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్లు కానీ, ఇట్లా మనం ఏదైనా కానీ మన ఇంట్లో వేరే తయారు చేసుకుని వేరే లిక్విడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. అందులో ఈ జీవామృతం ఇస్తే మనకి సాయిల్ హెల్త్ బాగా పెరుగుతుంది. స్ప్రే చేసినప్పుడు మొక్కలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ కూడా అన్నీ చాలా వరకు బాగా తగ్గిపోతాయని, కంట్రోల్ అయిపోతాయి అన్నమాట. అలాగే నేచర్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది జీవామృతం. బటర్ఫ్లైస్, తేనెటీగలు, మనకు పక్షులు రావడానికి అన్నిటి కూడా జీవామృతం బాగా ఉపయోగపడుతుంది అండి. చూసారు ఎంత బాగా తయారైంది. ఎంత ఏరేషన్ చేస్తూ ఉంటాను నేను, కంటిన్యూ ఎయిర్ నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలా చిక్కగా ఉంటుందండి. సో ఎయిర్ మనకు కనపడదు, బట్ లోపల ఏరేషన్ అవుతూ ఉంటుంది. చాలా చిక్కగా ఉంటుంది అన్నమాట జీవామృతం. సో దీన్ని ఎలా వాడుకోవాలి, దీన్ని ఎలా వాడుకోవాలంటే 1 లీటర్కి మనం మొక్కలకి మట్టిలో ఇచ్చుకోవాలనుకుంటే 10 లీటర్లు నీళ్ళు కలపాలండి 1 లీటర్కి. అట్లనే మీరు స్ప్రే చేయాలనుకున్నప్పుడు 12 లీటర్లు నీళ్ళు కలుపుకొని స్ప్రే చేయాలి, లేకపోతే చాలా స్ట్రాంగ్ ఉంటుందండి, ఒకసారి ఆకులు మాడిపోయి రాలిపోతాయి మీకు. సో అదొక్కటి మీరు జాగ్రత్త తీసుకోవాలి మనం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 8 డేస్ అయిందండి ఇది ఫెర్మెంట్ అయ్యి. మనకి మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకొక 2-3 డేస్ పడుతుంది ఎట్లయినా సరే. సో మీ దగ్గర రాగానే మీరు వాడుకోవచ్చు. ఏమైనా మిగిలిన కూడా బాటిల్ ఓపెన్ చేసేసి మీరు ఏదైనా ఒక డబ్బాలో ఇందులో వేసేసుకుని మీరు దాన్ని మీరు రోజు కొంచెం కలుపుకుంటామంటే ఇంకొక 10-15 రోజులు మీకు ఈజీగా మీ దగ్గర కూడా ఉంటుందండి, పాడవకుండా ఉంటుంది అన్నమాట.
ఎరిటేట్ క్యాప్ ఉంటుందండి, ఎరిటేట్ క్యాప్తో మీ దగ్గరికి వస్తాయి. సో ఎక్కడ కూడా మనకి లీకేజ్ ఏ ప్రాబ్లం రాదనమాట, చాలా టైట్గా ఉంటుంది క్యాప్ ఇది మీకు. చూసారా ఇంత టైట్గా ఉంటుంది అనమాట, మీకు అసలు క్యాప్ కూడా ఊడదు, ఎక్కడ లీక్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. బాటిల్ కూడా స్ట్రాంగ్ బాటిల్స్ ఇవి, కరీర్లో ప్యాకింగ్ చేయడానికి కూడా. మళ్ళీ కూడా దీనికి ఇంకా వేరే ప్యాకింగ్ కూడా చేస్తారు, మామిడి బౌల్ ప్యాకింగ్, అట్ట బాక్సులు అన్నింటిలోనూ కూడా మీకు సేఫ్గా మీ దగ్గరికి వస్తాయి. లాస్ట్ టైం కూడా మనం ఇంతకుముందు కూడా ఇచ్చాము ఒకసారి, అందరికి కూడా చాలా బాగా వచ్చినాయి అన్నారు. సో ఇవన్నీ బాటిల్స్ ఇప్పుడు రెడీగా ఉన్నాయండి, అని ప్యాకింగ్ చేసేస్తారు ఇప్పుడు. సో ప్యాకింగ్ అవుతుందండి. ఈ లోపల మనకి గార్డెన్లో కొత్త రూల్స్ వచ్చినాయి కొన్ని, అవి కూడా చూసేద్దాం మనం. సో ఇదంతా కూడా మనకి మట్టి బాగా తవ్వుకోవడానికి, కుండీల్లో అది తిరిగేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది హ్యాండ్ ట్రోవల్, ఒకటి పెద్ద హ్యాండ్ ట్రోవల్ అండి. అలాగే కుర్పీ ఒకటి ఉన్నది, 2 ఇంచెస్ కుర్పీ ఒకటి. తర్వాత మనకి ఫోర్క్ ఒకటి ఉన్నదండి. అలాగే 3 ఫింగర్ది కల్టివేటర్ ఒకటి. తర్వాత ట్రోవల్లో ఒక చిన్నది అనమాట. 5 రకాల షోవర్ జెట్స్ ఇందులోకి వస్తాయండి నాజిల్ ద్వారా. ఈ నాజిల్ ద్వారా మనం మొక్కలకు వాటర్లు ఇచ్చుకోవడానికి, ఎక్కువ ప్రెషర్ కావాలంటే ఒకటి, మనకి మొక్కల వెనకాల ఆకుల వెనకాల ఎఫిట్స్ కానీ మీలీబాగ్స్ కానీ ఉన్న చోట ఏంటంటే జెట్ అని ఉంటుంది. ఆ జెట్ ఆప్షన్ పెట్టుకుని మనం డైరెక్ట్గా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ లైన్కి పైప్ లైన్ కనెక్ట్ చేసుకుంటే ప్లాస్టిక్ పైప్తో మనం దాంతో డైరెక్ట్గా ప్రెస్ చేయొచ్చు అనమాట. ఫోర్స్గా పడుతుంది. సో మెయిన్గా ఫిట్స్ని మేలీబాక్స్ని దాంతో మనం చాలా వరకు డిస్టర్బ్ చేసేయచ్చు, డ్యామేజ్ చేయొచ్చు అనమాట. సో అట్లా వాష్ చేసుకున్న తర్వాత మనం నీమాయిల్ కానీ ఏదైనా స్ప్రే చేసుకుంటే మొక్కలు మనకి హెల్తీగా తయారైపోతాయండి. సో అటువంటి ఈజీ నెసెసరీ అండి ఇది. వాటర్కి మనకి పైప్ లైన్ పెట్టేసుకోవచ్చు ఈజీగా, ఇక్కడ పైప్ ఎక్కించేసుకుంటే ప్లాస్టిక్ పైపు ఏదైనా క్లాంప్ వేసేసుకుని సరిపోతుందండి. సో ఈజీగా ఉంటుంది. మనకి 5 రకాల షవర్లు వస్తాయి ఇందులో, మనకి డిఫరెంట్ డిఫరెంట్గా మిస్ట్ వస్తుంది, షవర్ వస్తుంది, జెట్ వస్తుంది, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి. ఇదేమో కట్టర్ అండి, మనకు బ్రాంచెస్ అవన్నీ కూడా మనం ట్రిమ్మింగ్ చేసుకోవాలంటే కట్టరు. అలాగే ఇదేమో ప్రూనర్ అండి. సో మనకి ప్లాంట్ పెరిగేటప్పుడు అక్కడక్కడ ఎక్స్ట్రా బ్రాంచెస్ అవన్నీ కూడా ప్రూన్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ప్రూనరు. ఇది ఒక చిన్న ప్రూనర్ అండి, అట్లానే చిన్న సిజర్ కూడా అండి ఇది. ఇది మంచి ఇప్పుడు మనకి టమాటా మొక్కలకి వాటికి కూడా కింద సైడ్ బ్రాంచ్లు పెరగకుండా, పచ్చిమిరకాయ మొక్కలకి పాదులకి మనం మెయిన్ స్టెమ్ అని పెరగనివ్వాలి. దానికి సైడ్లో వచ్చేయడానికి కూడా స్ట్రిమ్మింగ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట, షార్ప్గా కట్ అవుతుంది అనమాట సిజర్స్ ఇవి. సో ఇదేనండి ఈరోజు వీడియో, జీవామృతం ప్యాకింగ్. అట్లనే మనకి కొత్త టూల్స్ వచ్చినాయి మన స్టోర్లో ఇవాళ ఆన్లైన్ రాబోతున్నాయి అందుబాటులోకి. సో ఇవన్నీ కూడా పరిచయం చేద్దామని ఈ వీడియో చేయడం జరిగిందండి. ఈ టూల్స్ అన్నీ కూడా మీకు బయట ఎక్కడ చూసినా చాలా కాస్ట్లీ ఉంటాయి. మన స్టోర్లో చాలా మినిమం అంటే మినిమల్ ప్రాఫిట్స్తో మనం స్టోర్ రన్ చేస్తున్నామండి, ఎందుకంటే ఇది ప్రాఫిట్ ఓరియంటెడ్గా మేము మన స్టోర్ని రన్ చేయట్లేదు. సో అందరికీ గార్డెనర్స్ అందరికీ కూడా, టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉండాలి, అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అన్నీ కూడా మనం తీసుకురావడం జరుగుతుంది. సో ఈ జీవామృతం అన్నది కూడా ఇవాళ ప్యాకింగ్ అయిపోయి, జీవామృతం ఎవరికైతే ఆర్డర్లు ఇచ్చున్నారో అవన్నీ ఆర్డర్లు, చాలా ఆర్డర్లు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళకి వేరే ఐటెంలు ఇచ్చిన ఆర్డర్లు, పెద్ద పెద్ద ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మన స్టోర్ మీద నమ్మకం ఉంచి 2వ సారి 3వ సారి ఆర్డర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ జీవామృతంతో పాటు. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దాము. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.